స్థానిక ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పట్టు మీద తనుంది అలాగే ఎన్నికలు నిర్వహించే పట్టుదలతో ఎన్నికల కమిషన్ ఉంది అనేది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశం అవుతున్న అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా సరే ఎన్నికలు నిర్వహించాలి అనే దానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి అయితే ఏం చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది అంటున్నారు కొందరు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరగకుండా వాయిదా వేసే ఆలోచనలో గారికి ఒక షాక్ ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది అనేది అయితే ప్రస్తుతం ఈ జిల్లాల విభజన అంశం ఒకటి తెర మీదకు తీసుకొచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో జిల్లాల విభజనలో అధికారులు బిజీగా ఉన్నారు అధికారులు ఖాళీ లేదు అని చెప్పి చెప్పించే ప్రయత్నం ఒకటి అదే నేపథ్యంలో ఒకవేళ హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే గనక ఎన్నికలు నిర్వహించాలి అనేది దాని మీద ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంట అంటే ఏదో విధంగా మార్చి వరకు గనక వాయిదా వేయగలిగితే మార్చి వరకు తాత్సారం చేయగలిగితే మార్చిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం ముగిస్తుంది ఆ నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలుగుతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి అనుకూలంగా ఉన్న కమిషనర్ను ఆ స్థానంలో నియమించి అప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు ఎవరు ఎంత ఏం చేసినా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మార్చి లోపైతే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు ఒక రకంగా నిమ్మగడ్డ గారు చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా వర్కౌట్ కావు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరతారు అంటున్నారు వైసీపీ నేతలు మరి నిజంగా మార్చి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనా మార్చి తర్వాత కొత్త ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తారా ఏం జరుగుతుందనేది వేచి చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి